హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇష్మార్ట్ మలయాజ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సెండ్ ఆఫ్ టు దివిజ మీకు ఆల్రెడీ ఫాదర్స్ డే వ్లాగ్లో చెప్పాను పాపని హాస్టల్కి పంపిస్తున్నానని సో ఈరోజు పాపని మేము హాస్టల్కి పంపిస్తున్నాము యాక్చువల్గా అయితే మా వారికి మా పాపకి హాస్టల్కి పంపించడం అసలు ఇష్టం లేదు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఇది గుడ్ ఆ బ్యాడ్ అదొక్కటి చూస్ చేసుకుంటే చాలండి వాళ్ళు తీసుకునే డెసిషన్ ఫ్యూచర్లో ఏదైనా కరెక్ట్గా ఉండాలని నా తాపత్రయం అంతే ఇప్పుడు నేను పెయిన్ ఫీల్ అవుతున్నానేమో కానీ రేపు ఈ పెయిన్కి తగ్గట్టు నేను రిజల్ట్ అయితే పొందుతానండి నాకైతే అందుకనే నేను ఈ యొక్క విషయంలో మా పాపని నేను హాస్టల్కి పంపిస్తున్నాను ఎట్లా పంపిస్తున్నానో చూపిస్తాను ఎందుకని తెలుసు నిన్నటి వరకు వెళ్ళిపోన్ మంది ఇప్పుడు ఎందుకు నడుస్తుంది ఒక 10 డ్రెస్సెస్ ఏమో మంచిగా పార్టీ వేర్ డ్రెస్సెస్ పెట్టుకో 10 ఏమో నైట్ డ్రెస్సెస్ పెట్టుకో పార్టీ వేర్ అంటే క్యాజువల్ బయట తీసుకునేవి ఈ ఒక 4 పెట్టుకో బంగారం నెక్స్ట్ టైం 4 పెట్టుకుందాం నేను వస్తుంటాగా 2 వీక్స్ ఒకసారి అప్పుడు పెట్టుకుందాం ఇప్పుడు అక్కడికి వెళ్దాం వస్తూనే ఉంటావు రావద్దంటండి నీకు ఎలా ఉంది బంగారా వెళ్ళడం హాస్టల్ అలవాటు అవుతుంది కానీ ఫస్ట్ టైం కదా పంపిస్తుంది అందుకనే కొంచెం బాధ పట్టలే పట్టలే సూట్ కేసు అంతా పడితే ఇంకా మీద ఎలా పెట్టుకోవాలి అది మీరు తెచ్చేస్తారా చిన్నది ఒకటి పెద్దది ఒకటి చాలు లాక్ చేయాలి దేనికి మమ్మీ అది ఓపెన్ చేసింది అక్కడికి వెళ్ళే వరకు లీక్ అవ్వకుండా లాక్ చేస్తుంది లాక్ చేస్తే కొంత పడుతుంది కదా అర్థమైందా తెలియట్లు డాడీ చెప్పాడు ఇవి మా కొన్ని బట్టలు మేమే ఒప్పుకోబట్టి రిన్ సోప్ ఆ బ్రష్ మూవ్ క్రేమ్ బ్యాండ్ ఇవన్నీ నా ఇంకా బాడీ కేర్ స్కిన్ కేర్ అన్ని శానిటరీ బంగారం బుక్స్ ఏమైనా కావాలా బుక్స్ అమ్మ చాలా ఎందుకు బుక్స్ ఎవరి బుక్స్ ఇస్తారు కదా బుక్స్ ఇంకా నీ బిర్యానీ ఉండదని బిర్యానీ ఇస్తా అసలు నీ బిర్యానీ అంటే అక్కడ బిర్యానీ ఉండదు వెజిటేరియన్ కాలేజ్ మరి మంచిది హెల్త్కి మంచిది వెజ్ బిర్యానీ వెజ్ వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది ప్రభాకర్ గారు ఆనందంతో ఎక్కువ తింటున్నారా బాధతో ఎక్కువ తింటున్నారా ఆకలి ఎక్కువ తింటున్నారు ఆనందం అస్సలు లేదు నాకేంటంటే నాకు ఇప్పుడు నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలని ఉంటుంది బట్ పిల్లలు మంచి ఫ్యూచర్ రావాలంటే బాగా చదువుకోవాలి మంచి హాస్టల్లో వేసి ఈ స్టోరీలో విలన్ నేనండి విలన్ ఏం లేదు నువ్వే మంచిగా ఆలోచించవు ఏం లేదు కానీ గారాబం అనేది పిల్లల్ని చెడగొడుతుంది నేను ఎక్కువ గారాబం చేస్తాను నేను ఒకటి చెప్తా మా వారు ఒకటి చెప్తారు అందరు అక్కడ వచ్చేస్తుంది అనమాట నేనే వద్దంట తను ఎస్ అంటాను నాకు చిన్నప్పుడు ఏమి దొరకలేదు కాబట్టి నా పిల్లలు ఏమడిగినా ఇవ్వాలని ఉంటుంది నాకు అవి ఇస్తే పాడైపోతారని మా పాప అంటది మా పెద్ద పాప మలేజ ఏం కవర్ ఇవ్వాలి అదే ఇంకా మెయిన్ అంటే చూసి ఇవ్వాలి అట్లా అడిగారని అన్ని ఇచ్చేయద్దు అసలు వాళ్ళు అడిగే లోపండి ఆ అనే లోపు ఇచ్చేస్తారండి అది మా వారి దగ్గర దాని తర్వాత ఇంకోటి ఏమి ఉండకూడదు ఆ టాప్ ఇచ్చేస్తా వాళ్ళకి నాకు అదో హ్యాపీనెస్ మళ్ళీ నేనేం వాడాను అట్లా అండి పాత పాతే వాడుకుంటాను ఇప్పుడు వాళ్ళకి ఇస్తే ఒక తృప్తి నాకు ఇప్పటికిప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది
నాకు నా బిడ్డ అంటే ఎంత ప్రేమో చెప్పడానికి. తను రేపటి నుంచి వెజిటేరియన్, కాబట్టి మళ్ళీ తనకి నాన్ వెజ్ తినే ఛాన్స్ వచ్చేంత వరకు నేను వెజ్జే తింటాను. ఇంకా ఈ రోజు నుంచి ఐ బికమ్ వెజిటేరియన్ ఫర్ మై డాటర్స్ గుడ్నెస్, తను బాగా ఉండడానికి. నేను నాన్ వెజ్ వదిలేస్తున్నాను ఇప్పటి నుంచి. సో ఈరోజు సాయంత్రం నుంచి ఫుల్ వెజిటేరియన్. మళ్ళీ ఎప్పుడన్నా మా పాప తింటే మా పాపతో పాటు నేను తింటాను అంతే. అప్పుడు దాకా తిన్నాను మళ్ళీ అడుస్తుంది మమ్మీ కలెక్టర్ వస్తా అని చెప్పు. కలెక్టర్ వస్తా అని చెప్పు అంటే కలెక్టర్ ఏం చేసినా చేసిన దాంట్లో సక్సెస్ఫుల్ అవుతారు. అదే ఏం చేస్తారో తెలియదు. నేను ఏడేస్తే మా ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అనుకుంటా మమ్మీ. హ్యాపీ ఫీల్ అవుతారా ఎవరైనా? అయినా ఎందుకు ఏడుస్తున్నారు? మంచిగా చదువుకోవడం పంపించేటప్పుడు ఎందుకు ఏడవాలి? ఫీలింగ్ కదా, అంటే ఆనందం వస్తున్నప్పుడు ఎట్లా నవ్వుతామో, బాధ వచ్చినప్పుడు ఏడిపిస్తాం కదా. ఏదైనా బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాం, అదే నేను బయటకు ఎక్స్ప్రెస్ చేసేస్తున్నా. లోపల ఉంటే ఇంక అట్లే బాధపడతాం కదా. ఒకసారి ఏడ్ చేసామనుకో దాని పవర్ వెళ్ళిపోద్ది. యుఎస్ఏ వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? యుఎస్ఏ కూడా ఇండి బయటకు వెళ్తుంది. అందరికి చూపిస్తాం. పేర్ ఆఫ్ 300 అది చూసి సైజ్ షార్ట్ యాంకిల్ లెంత్ బిస్కెట్స్ ఏమైనా తీసుకోవాలా? మీకేమైనా కావాలా? వదిలే నెక్స్ట్ వాటర్ ట్యాంక్ తీసుకోండి. వాటర్ ట్యాంక్ బంగారం హాస్టల్కి వెళ్తుంటే శుభం అన్నట్టు వర్షం పడుతుంది. చాలా మంచిది అన్నమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ బంగారం ఫర్ యువర్ స్టడీస్. భయపడేయండి స్వామి. లేదు, భయపడేస్తే ఈ అందం పోతుంది. ఈ విధంగా పాపను మేము దగ్గరుండి హాస్టల్కి పంపించాము. పాప వెళ్తున్నందుకు బాధగానే ఉన్నా ఆనందంతోనే హాస్టల్కి పంపించాము. మీరు కూడా పాప మంచిగా సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలయజా.